నమస్తే, వెల్కమ్ టు బుల్చల ముద్ద హెడ్ లైన్. రాష్ట్రంలో మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలో ఆది సోమవారంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరంలో కొనసాగుతుందని తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని తెలిపింది. షేర్లింగంపల్లి డివిజన్ మజీద్ బండా కొండాపూర్ అంబేద్కర్ చౌక్ వద్ద గల కమ్యూనిటీ హాల్లో మహావీర్ ఇంటర్నేషనల్ సైబర్ సెంటర్ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని కార్పొరేటర్ రాఘం నాగేంద్ర యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రక్తదానం చేసి మరొకరి జీవితాన్ని బహుమతిగా ఇవ్వాలని, ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం బృహత్తర సేవా కార్యక్రమమని, స్నేహితుల నుంచి కుటుంబ సభ్యుల వరకు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం రక్తదానం చేయడానికి ఆరోగ్యవంతులందరూ ముందుకు రావాలన్నారు. మహావీర్ ఇంటర్నేషనల్ సైబరాబాద్ సెంటర్ సహకారంతో 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం ఆరోగ్యవంతులైన వారందరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కార్పొరేటర్ పిలుపునిచ్చారు. రక్తదానం చేయటకు ముందుకు వచ్చిన వారిని అభినందించి ప్రశంస పత్రం అందజేశారు. రక్తదాన సేవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకొచ్చిన మహావీర్ ఇంటర్నేషనల్ సైబరాబాద్ సెంటర్ ఆర్గనైజేషన్ వారి కార్పొరేటర్ రాఘం నాగేంద్ర యాదవ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అవినాష్ జైన్, సూరజ్ భండారి, జయంత్ పొగాలియా, టి అనుజ, ఆశీష్ హేమాని, దీపక్ కత్రి, ఆశీష్ పొగాలియా, గోపాల్ యాదవ్, సుధాకర్ రెడ్డి, బ్లడ్ క్యాంప్ నిర్వాహ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. క్లౌడ్ బరెస్ట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుండపోత వర్షంపై ఏవో కొన్ని కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారని, ఇవి ఎంతవరకు నిజమనేది ఇంకా తెలియాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలం వెళ్లిన ఆయన అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కేసీఆర్ మాట్లాడుతూ, విదేశీలు కావాలని మన దేశంలో అక్కడక్కడా క్లౌడ్ బర్స్ట్ చేస్తున్నట్లు తెలుస్తుందని వ్యాఖ్యానించారు. గతంలో జమ్మూ కాశ్మీర్లోని లేహ్, లద్దాఖ్, ఆ తర్వాత ఉత్తరాఖండ్లో ఇలా చేశారన్నారు. ఇటీవల గోదావరి పరివాహక ప్రాంతంపై అలా చేస్తున్నట్లు ఓ సమాచారం వచ్చిందని చెప్పారు. ఏదేమైనా ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. 42 లక్షల పెన్షన్లు, ఆసరా, ఒంటరి మహిళ, వితంతువు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బోధకాలు, ఎయిడ్స్ 2022 ఆగస్టులో పెండింగ్లో ఉన్నటువంటి సుమారు 11 లక్షల మందికి అదనంక కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు, సొంత ఇంటి స్థలం, దళిత బంధు, మిగతా పథకాలు నిరంతరం కొనసాగించడం జరుగుతుంది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం మతతత్వ పార్టీ, నిర్దిష్టమైన పథకాలు ప్రజలకు అందించారా? మా ముఖ్యమంత్రి సూచించిన ప్రశ్నలకు ప్రధానమంత్రి ఒకటైన సమాధానం ఇచ్చారా? ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు చేయడం లేదు. నీర్ మోడీ, విజయ్ మాల్యా, అదానీ, అంబానీ గుజరాత్ కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్లు దారదత్తం చేయలేదని అన్నారు. బారిస్టర్ అసిదుద్దీన్ ఓవైసీ ఈరోజు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు.